వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీకి చెందినటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈరోజు తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో లేదా పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అవడం జరిగింది. వారి వారి అభిప్రాయాలను పంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ నడుస్తుందని, కాబట్టి తాము ఇప్పుడే స్పందించమని, వారు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి ఒక ఏడాది సమయం ఇస్తున్నామని, ఆ తర్వాత వీటి గురించి మాట్లాడటం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా కార్యకర్తల మీద, పార్టీ నాయకుల మీద దాడులు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చే 6 నెలల తర్వాత తాను ప్రజల్లోకి వస్తానని చెప్పి కార్యకర్తలను పరామర్శిస్తానని, దాడుల్లో గాయపడినటువంటి కార్యకర్తలు అలాగే పార్టీ నేతలను 6 నెలల తర్వాత కలుస్తానని, ఓదారుస్తానని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఇక 3 ఏళ్ళు గడిచిన తర్వాత గతంలో ఏ విధంగా అయితే 2019కి ముందు పాదయాత్ర చేపట్టామో అదే విధంగా 3 ఏళ్ళు గడిచిన తర్వాత పాదయాత్ర చేపడతానని కూడా ఆయన తెలియజేయడం జరిగింది.